ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు గద్య భాగంలో ఆరో పాఠ్యభాగం చివరి పాఠ్యభాగం జాతీయోద్యమ కవిత్వము దీన్ని త్రిపురనేని మధుసూదనరావు అని ఆయన రచించడం జరిగింది జాతీయోద్యమ కవిత్వం అనే ఈ పాఠ్యభాగం తెలుగులో జాతీయోద్యమ కవిత్వం సాహిత్యంలో వస్తు శిల్పాలు గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్త రూపం వీరు తమ రచనలన్నీ త్రిపురునేని మధుసూదనరావు సాహిత్య సర్వస్వము అనే పేరుతో మూడు సంపుటాలుగా ప్రచురించారు శ్రీ త్రిపురునేని మధుసూదనరావు పద్నాలుగు ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో శ్రీమతి నాగభూషణమ్మ శ్రీయుతులు చలమయ్య దంపతులకు కృష్ణా జిల్లా అంగలూరులో జన్మించారు వీరిని పదునైన సాహిత్య విమర్శకు నిలువెత్తు రూపము అని చెప్పొచ్చు వీరు కవిత్వము చైతన్యం సాహిత్యలో శిల్పాలు మార్క్సిజం సాహిత్య విమర్శ గతితార్కిక మానవతావాదము వంటి రచనలు చేశారు మంచి విమర్శకారులు ఇటువంటి మహానుభావులు ఎనిమిది పది రెండు వేల నాలుగవ సంవత్సరంలో అయ్యారు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఒకటి జాతీయోద్యమం అనగా ఏమిటి ఇది భారతదేశంలో ఏ విధంగా వ్యాపించింది సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాన్నే జాతీయోద్యమము అని అంటారు సిపాయిల తిరుగుబాటు బ్రిటీషు సైనిక అధికారులు భారతీయ సిపాయిల్ని కుక్కల్లాగా చూశారు బ్రిటిష్ వారు సంస్థానాధీశుల అధికారాలను రద్దు చేశారు దానితో సిపాయిల తిరుగుబాటు చేశారు దేశంలో రైతులు సిపాయిల తిరుగుబాటుకి మద్దతు ఇచ్చారు సంస్థానాల ప్రభువులు నానాసాహెబ్ ఝాన్సీలు విరోచితంగా ఆంగ్లేయులపై పోరాటం చేశారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారతదేశంలోని ముడి పదార్థాలను దోచుకోవడానికి సామ్రాజ్యవాదులు చేసిన ప్రయత్నాలతో దేశంలో జాతీయ భావం వ్యాపించింది బ్రిటిష్ వారు అనుసరించిన పద్ధతులు భారతీయ మేధావుల్ని కలవరపరిచాయి పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్ ఇండియన్ అసోసియేషన్ అనే అఖిల భారత సంస్థను ప్రారంభించారు ప్రభుత్వం చేసే చట్టాలపై దేశంలో అసంతృప్తి అనేక రూపాల్లో వెల్లడైంది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధాలను సమకూర్చేందుకు పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఏఓ హ్యూమ్ అనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే వేదికను స్థాపించాడు ఏవో హ్యూమ్ అనేటువంటి ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక వేదికను స్థాపించాడు ఈ వేదికయే జాతీయోద్యమానికి కేంద్రంగా పనిచేసింది మితవాద రాజకీయాలు దాదాబాయి నవరోజీ సురేంద్రనాథ్ బెనర్జీ వంటి ధనవంతులైన భారతీయ మేధావులు భారతీయ ఆర్థిక పరిస్థితుల్ని సంస్కరించి బాగు చేయమని బ్రిటిష్ వారికి విజ్ఞాపనలు చేసి వారిపై ఒత్తిడి తెచ్చారు క్రూరమైన చట్టాలతో భారతీయుల అసంతృప్తిని అణిచివేయాలని బ్రిటీషు వారు ఉరితాళ్ల వంటి చట్టాలను చేశారు పంతొమ్మిది వందల ఐదులో కర్జన్ బెంగాల్ని విభజించాడు వందే ఉద్యమం బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం వందే మాతరం ఉద్యమంగా మారిపోయింది వేలాది మంది విద్యార్థులు ఈ ఉద్యమంలో చేరారు వందే మాతరం ఉద్యమం నాయకులు స్వరాజ్య భావాన్ని స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ ఉద్యమం వల్ల జాతీయ భావం బాగా పరిచయం అయిపోయింది మధ్యతరగతి ప్రజల్లో ప్రతిఘటనా శక్తి పెరిగిపోయింది హోం రూల్ ఉద్యమం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన పార్లమెంటుకి అంతరంగిక వ్యవహారాల్లో అధికారం సాధించడానికి హోం రూల్ ఉద్యమాన్ని అనిబిసెంట్ తిలకలు నడిపారు ఈ ఉద్యమం కాంగ్రెస్లోని మితవాద జాతీయవాదులను హిందూ ముస్లింలను ఐక్యం చేసింది స్వపరిపాలనపై ప్రజలకు అభిమానాన్ని ఈ ఉద్యమము పెంచింది జాతీయోద్యమం జాతీయోద్యమంపై కవులు పద్యాలు గేయాలు రాశారు వారు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నారు గాంధీజీ సత్యాగ్రహము సహాయ నిరాకరణ ఉద్యమం శాసనోల్లంఘన వంటి రూపాలలో పోరాటం సాగించారు గాంధీజీ నాయకత్వంలో చంపారన్ సత్యాగ్రహము రౌలట్ సత్యాగ్రహము ఖిలావత్ ఉద్యమము జలియన్ వాల్బాగ్ హత్యాకాండ చౌరా చౌరి హింసాకాండలపై ఉద్యమాలు సాగాయి విదేశీ వస్తువులను ప్రజలు బహిష్కరించారు వారు మద్యపాన నిషేధానికి పట్టుబెట్టారు ఎందరో నాయకులు జైలుకు వెళ్లారు విద్యార్థులు పాఠశాలను మాని పికిటింగ్ చేశారు గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేశారు క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది ఈ విధంగా జాతీయోద్యమం ద్వారా భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర్యము వచ్చింది తెలుగులో వచ్చిన జాతీయోద్యమ కవిత్వాన్ని వివరించండి ఇది రెండో ప్రశ్న ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న బాగా చదవాల్సి ఉంటుంది సమాధానం బిపెన్ చంద్రపాల్ వందే మాత్రం ఉద్యమాన్ని ఉద్యమ ప్రచారానికి ఆంధ్రాకు వచ్చినప్పుడు చిలకమర్తి లక్ష్మీనరస్వామి గారు ఒక చక్కని పద్యాన్ని చెప్పారు ఈ పద్యం నేటికి కూడా చాలా ప్రసిద్ధి చెందిన పద్యం భరతఖండాన్ని ఒక పాడి ఆవుతో పోలుస్తూ చెప్పిన పద్యం అది హిందువులు భరతఖండలు తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి కండంబు చక్కని పాడియావు హిందువులు లేగదోడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి కొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి ఇది చిలకమతి లక్ష్మీరసం గారు చెప్పినటువంటి పద్యం అలాగే బ్రిటిష్ ప్రభుత్వం విధించేటువంటి పన్నుల గురించి కూడా ఒక చక్కని పద్యాన్ని చెప్పారు నేల దున్ను దమన్న జాలతరము పన్ను నీరు గావలయు నన్న నీటి పన్ను వాణిజ్యం అనర్పవచ్చు బడికి పన్ను సరుకులమ్ముదమన్న సంత పన్ను కలప కింకొక పన్ను పట్టనంబులు నంబులు మునిసి పాలు పన్ను పారిపోవుదమన్న బండి హాశీలు పన్ను కొంపమ్ము కొన్న చూ స్టాంపు పన్ను ఉన్న మటుకు తినకుండా అని పన్ను వెదగదీ జనుల నెల్ల నేల దున్నదమన్న జాలతరము పన్ను నీరు కావలేయునన్న నీటి పన్ను వాణిజ్య మనరింపవచ్చు బడికి పన్ను సరుకు అమ్ముదమన్న సంత పన్ను కర్రలమ్ముదమన్న ఇంకొక పన్ను పట్టణంబుల మునిసి పాలు పన్ను పారిపోదమన్న బండి హాసీలు పన్ను కొంపమ్ము కొన్నచో స్టాంపు పన్ను ఉన్న మట్టుకు తినకుండా ఉప్పు పన్ను అనిడి పన్ను వెదగదీసే జనుల నెల్లా ఇలా చిలకమట్టివారు పద్యాలు చెబితే చెన్నాప్రకడ భానుమూర్తి గారు డ్రెయిన్ సిద్ధాంతం గురించి పద్యం చెప్పారు అలాగే వందేమాతరం ఉద్యమంలో జరిగిన స్వదేశీ ఉద్యమం యొక్క ప్రేరణతో భానుమూర్తి దేశంలో వాడుకునే వస్తువులన్నీ విదేశాల నుండి దిగుమతి కావడాన్ని ఆక్షేపిస్తూ పద్యం చెప్పారు ప్రొద్దున లేవంగా పోయి రాజవలెనన్న పొద్దున లేవంగా పోయి రాజవలనన్న అగ్నిహోత్రము స్వీడన్ ఆ బాల గోపాలం మఖిలంబునకు నెల మాంచెస్టర్ పుట్టములు మన్ననయ్యే మునుమాపు వ్యాయామమునకు కందుకములు లండను పంపుచును పంపుచునుండవలసే వ్రాతకు లేకిని పత్రములు వలయచో ఆస్ట్రియా జర్మను అంపవలసే చిన్న బిడ్డలు ద్రావంగ క్షీరములను భాగ్యవంతుల పాలకు పంచదార ఊరి పేద గెంజికి ఉప్పు గల్లు అన్య దేశము లంపంగా అని ఈ విధంగా పద్యం చెప్పడం జరిగింది మరొకసారి పద్యాన్ని చదివి ముందుకు వెళ్దాం ప్రొద్దున లేవంగ పోయి రాజవలన అగ్నిహోత్రము స్వీడన్ అంపవలసే ఆబాల గోపాల మకిలంబునకు నెల్ల మాంచెస్టర్ పుట్టములు మన్ననయ్యే మునుమాపు వ్యాయామునకు కందుకములు లండన్ వలసె వ్రాతకు లేఖిని పత్రములు వలయుచో ఆస్టియా జన్మనులు అంపవలసే చిన్న బిడ్డలు ద్రావంగ క్షీరములును భాగ్యవంతుల పాలకు పంచదార ఊరి పేద గెంజికి ఉప్పు అన్య దేశులంపనయ్యే అక్కట చిబ చిదంబరరావు మితవాద రాజకీయాలని నిరసిస్తూ పద్యం రాశారు ఈ విధంగా మితవాద దశ మీద హోమ్రూల్ ఉద్యమం మీద కవులు పద్యాలు గేయాలు రాశారు గరిమెళ్ళవారు వందే మాతరం ఉద్యమం దశలో భారతమాత భావాన్ని స్వరాజ్య నినాదాన్ని పాటగా రాశారు గాంధీజీని మించిన సామ్యవాది లేడని చుక్కబొట్ల సత్యనారాయణమూర్తి గారు ఓ గేయం రాశారు కార్మికులకే కర్షకులకే వర్తకులకే భూపతులకే వర్గపతిగా వ్యవహరింపబడు వరుస ముప్పది ఐదు కోట్లు భారతీయుల ప్రాణమాతడు గాంధీ కంటెను సామ్యవాదులు కలరే లోకములో అని ఈ విధంగా రాయడం జరిగింది చంఫారన్ సత్యాగ్రహము రౌలట్ సత్యాగ్రహము ఖిలాఫత్ జలియన్ వాల్బాగ్ హత్యాకాండ చౌరా చౌరి హింసాకాండ వంటి వాటిపై కూడా కవులు కవిత్వం రాశారు సంపూర్ణ స్వరాజ్య సిద్ధించే వరకు భరతమాత పుత్రులు నిద్రపోరాదని బలిజేపల్లి చైతన్య గీతికను ఆలపించారు రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిర్మాణ కార్యక్రమం మీద ఖిలాఫత్ ఉద్యమం మీద కవులు కవిత్వాల్ని రాశారు పట్నం మీద విదేశీ వస్తు బహిష్కరణ మీద మద్యపాన నిషేధం మీద ఎంతో మంది కవులు పద్యాలు రాశారు రిమెళ్ల డయ్యర్ను ఆంగ్లేయులు మెచ్చుకున్నప్పుడు నిరసనగా పద్యం రాశారు చిల్లంగే శ్రీనివాసరావు గారు జలియన్ వాల్బాగ్లో సామూహిక హత్య జరిపిన డయ్యర్ దుర్మార్గాన్ని గేయంగా రాశారు స్త్రీలను అవమానించడం విద్యార్థుల్ని కొరడాతో కొట్టించడం పొట్టపై పాకించడం వంటి ఆంగ్లేయుల దుశ్చర్యల్ని ఖండిస్తూ కవులు కవితలు రాశారు ఉప్పు సత్యాగ్రహం మీద క్విట్ ఇండియా ఉద్యమం మీద ఆగస్టు విప్లవం మీద జాతీయ జెండా మీద కవులు ఎన్నో కావ్యాలు పద్యాలు రాశారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు మా కొద్దీ తెల్ల దొరతనము అనే పాటను రాశారు గరిమెళ్ళతో జాతీయ కవిత్వం రాసిన అనేక మంది కవులు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు వారు లాఠీ దెబ్బలు తిని జైలుకి వెళ్లారు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కవులు ఎన్నో గేయాలు రాశారు గాంధీ హత్య జరిగినప్పుడు కవులు ఎలజీలు రాశారు ఎలజీలు అంటే విషాద గీతాలు అని అర్థం గాంధీ చరిత్రను కావ్యాలుగా దండకాలుగా కూడా రాశారు ఈ విధంగా తెలుగులో జాతీయోద్యమ కవిత్వం వర్దిల్లింది తెలుగులో జాతీయోద్యమం మీద అనేక మంది కవులు అనేకమైన విషయాల గురించి స్పృశిస్తూ అనేకమైన పద్యాలని గేయాలని కావ్యాలని రాయడం జరిగింది ఇది మన తెలుగులో జాతీయోద్యమ కవిత్వము ఉన్నటువంటి పరిస్థితి సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు ఇది ఒకటో ప్రశ్న మోడల్ పేపర్లో ఇచ్చినటువంటిది చిలకమర్తి గారు తెలిపిన ఆనాటి పన్నులను పేర్కొనండి ఇది ప్రశ్న సమాధానం చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు బ్రిటీషు ప్రభుత్వం ఆనాడు విధించిన పన్నులను గూర్చి ఒక పద్యం చెప్పారు ఆ పద్యంలో ఈ క్రింది ఈ క్రింది విధంగా పేర్కోవడం జరిగింది అప్పుడున్న పన్నులు ఏంటో చూద్దాం ఒకటి నేల దున్నితే జాలతరము అనే పన్ను వేసేవారు నీరు కావాలంటే నీటి పన్ను విధించేవారు వర్తకం చేస్తే రాబడి పన్ను వేసేవారు సరుకులు అమ్మితే సంత పన్ను వేసేవారు కర్రలు అమ్మితే కలపకు పన్ను ఉండేది పట్టణాల్లో మున్సిపాల్ పన్ను విధించేవారు పారిపోదామంటే బండి హాసిల్ పన్ను ఉండేది కొంపలు అమ్ముకుంటే స్టాంపు పన్ను ఉండేది తమకున్నది ఏదో తిందామనుకుంటే ఉప్పు పన్ను వేసేవారు ఈ విధంగా బ్రిటిష్ వారు ఆనాడు భారతీయులని పన్నులతో ఈ విధంగా వేధించేవారు ఇది చిలకమర్తి లక్ష్మీలక్ష్మ గారు ఒక పద్యంలో ఈ విషయాన్ని మొత్తాన్ని తెలియపరచడం జరిగింది రెండవ ప్రశ్న బలిజేపల్లి వారి స్వరాజ్య కాంక్షను తెలిపండి బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి గారు గొప్ప దేశభక్తులు వీరు జాతీయ పాల్గొని పద్యాలు రాశారు పంజాబ్ దేశభక్తులను చంపిన దూర్తులను శిక్షించే వరకు ఇస్లాం సోదరుల కోరికకు అనుగుణంగా ఖిలాఫత్ నిర్ణయించే వరకు భారత పుత్రుడు నిద్రపోరాదు భారతదేశం యొక్క గౌరవమైన ఆదేశాన్ని నాశనం చేస్తున్న భయంకరమైన రౌలట్ చట్టం ఉపసంహరించుకునేదాకా జాతీయతను బహిష్కరించే చిలిపి చట్టాలు నశించే వరకు భరతపుత్రుడు నిద్రపోరాదని గరెమెళ్లవారు చెప్పారు ధన్యమైన సంపూర్ణమైన ఏ ఆటంకాలు లేని స్వరాజ్య పీఠం పొందామనే ప్రతిష్ట లభించే వరకు భరతమాత పుత్రుడు నిద్రపోవడం తగదని బలిజేపల్లి వారు తమ స్వరాజ్యకాంక్షను తెలిపారు ఇక మూడో ప్రశ్న గరిమెళ్ళ సత్యనారాయణ ప్రజల్లో ఎలా స్వాతంత్ర చైతన్యాన్ని కలిగించారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు మా కొద్దీ తెల్లదొరతనము అనే పాటను రాశారు ఆ రోజుల్లో ఈ పాట ప్రజల మీద ఎంతో ప్రభావాన్ని చూపించింది జలియన్ వాల్బాగ్లో సామూహిక హత్య జరిపిన డయ్యర్ను గరిమెళ్ళ వారు నిందిస్తూ ఓ గేయం రాశారు డయ్యర్ అదుమడని దెయ్యాన్ని కూడా అణిచివేస్తాడని చెప్పాడు బ్రిటిష్ వారికి అతడు ప్రియతమైన వాడు అని కూడా పేర్కొన్నారు వందే ఉద్యమం జరిగే రోజుల్లో భరతమాతను వందనము సేకరించమంటూ వారు గేయం రాశారు భారతమాత భారతీయులకు రాణి అని సాత్విక నిరోధానికి జన్మ శాఖ అని పిక్కుమంది సమర్థులైన ప్రజలు కలదని భరతమాతను గరిమెళ్లవారు కీర్తించారు భరతమాత స్వరాజ్య దీక్షను స్వీకరించిన సత్యమూర్తి అని అసహాయవర్తి అని చెప్పారు ఈ విధంగా గరిమెళ్ల వారు స్వరాజ్య నినాదాన్ని ఇచ్చి ప్రజలకు స్వాతంత్ర్య చైతన్యాన్ని కలిగించారు ఎవరైతే భరతమాతను కీర్తిస్తారో ఎవరి ఎవరైతే భరదమాత యొక్క స్వరాజ్య దీక్షను స్వీకరిస్తారో వాళ్ళందరూ సత్యమూర్తులని అసహాయ వర్తులని ఆయన ప్రత్యేకంగా పేర్కోవడం జరిగింది ఇక ఏక వాక్య లేదా ఏక పద రూప సమాధాన ప్రశ్నలు ఒకటి ఇండియన్ అసోసియేషన్ సంస్థను ఎవరు స్థాపించారు ఇండియన్ అసోసియేషన్ సంస్థని పద్దెనిమిది వందల ఆరో సంవత్సరంలో సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్ అనేటువంటి వారు స్థాపించారు రెండు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎవరు స్థాపించారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఏఓ హ్యూమ్ అనేటువంటి వారు స్థాపించడం జరిగింది మూడు బిపెన్ చంద్రపాల్ ఉపన్యాసాలను తెలుగులో అనువదించింది ఎవరు బిపెన్ చంద్రపాల్ ఉపన్యాసాలని తెలుగులో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు అనువదించడం జరిగింది నాలుగు మా కొద్ది తెల్లదొరతనము అనే గీతాన్ని ఎవరు రాశారు మా కొద్ది తెల్లదొరతనము అనేటువంటి గీతాన్ని గరిమెళ్ళ సత్యనారాయణ గారు రచించారు ఐదు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం ఏది ఇదే వందే మాతరం ఉద్యమంగా మార్పు చెందింది ఈ విధంగా ఈ పాఠ్యభాగంలో విషయాలు పరిశీలించడం జరిగింది వ్యాసరూప ప్రశ్నలు అలాగే సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు అలాగే ఏకవాక్యాలయ ఏకపద రూప సమాధాన ప్రశ్నలు ఈ పాఠంలో మనం పరిశీలించడం జరిగింది దీంతో ఈ పాఠ్యభాగము పూర్తి అవుతుంది